తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. ఈ నెల 26 నుంచి వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు బంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఇప్పటికే 10 సీజన్లుగా రైతు బంధు నిధులను అందించిన సర్కార్ ఈసారి పోడు భూముల పట్టాలు ఉన్న వారికి కూడా తొలిసారి రైతు బంధును అమలు చేయబోతోంది. వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేయబోతోంది. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంట సాగుపై సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ పంట సాయం కోసం ప్రతి ఏటా ఇచ్చే రైతు బంధు సాయాన్ని వచ్చే సోమవారం నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి తొలిసారిగా పోడు భూములకు కూడా రైతు బంధు అందించనుంది సర్కార్. ఈ నెల 24న రాష్ట్రంలో పోడు భూముల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది. ఇప్పటికే ఎంపిక చేసిన 4 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలను రైతులకు అందచేయనున్నారు. మొత్తం 132,000 మంది ఆదివాసీలకు పోడు పట్టాలు లభించనున్నాయి. వీళ్లందరికీ తొలిసారి రైతు బంధు పథకం అమలు కానుంది. ఈ నిధులు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఏ జిల్లాలో ఎంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న వివరాలను ఇప్పటికే ఆర్థిక శాఖ రికార్డ్ చేసింది. తొలి రోజు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది సర్కార్. ఆ తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. తెలంగాణలో 95% మంది రైతులు 5 ఎకరాలలోపు భూములు ఉన్నవాళ్లే. ఇక 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కలిగి ఉన్నవారు 5 లక్షలకు పైగా ఉన్నారు. 10 నుంచి 15 ఎకరాలలోపు ఉన్న రైతులు 125,000 మంది పైనే ఉన్నారు. ఇక 20 ఎకరాలున్న రైతులు 17,000 మంది ఉండగా 30 ఎకరాలున్న వాళ్లు 29,000 మందికి పైనే ఉన్నారు. 50 ఎకరాలున్న రైతులు 3,714 మంది ఉన్నారు. 50కి పైగా ఎకరాలున్న రైతులు 598 మంది ఉన్నారు. వీళ్లతో పాటు ఈసారి పోడు పట్టాలు అందుకోనున్న 132,000 మంది రైతులకు కూడా రైతు బంధు సాయం అందించబోతోంది ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఎకరాకు 5,000 చొప్పున ఏడాదికి 2 సార్లు యాసంగి వానాకాలం సీజన్లో పంట సాగు కోసం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 సీజన్లకు రైతు బంధు ఇచ్చారు. ఇందుకోసం మొత్తం 65,192 కోట్లను సర్కార్ ఖర్చు చేసింది. రైతు బంధు అమలులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తోంది కేసీఆర్ సర్కార్. గత యాసంగి సీజన్లో 70,54,000 మంది రైతుల ఖాతాల్లో 7,676 కోట్లకు పైగా జమ చేసింది. దేశంలో సంక్షేమ సర్కారుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతులకు రైతు బంధు డబ్బులు ఇస్తూ వస్తోంది. ఈసారి 11వ విడత రైతు బంధు పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు.